మేయర్ల దగ్గర పరిపాలన ఏదో ఒక్క దగ్గరే కాన్సన్ట్రేట్ అయిపోవడం ఎందుకు అధ్యక్ష దేనికి అయిపోవాలి ఎందుకు అయిపోవాలి ప్లీజ్ ఏమండి విశాఖపట్నం లాంటి ప్రాంతం ఉంది తీసుకెళ్ళండి ఒక ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళండి అటు కర్నూలు రాయలసీమ కొన్ని ప్రాంతాలు తీసుకెళ్ళండి అన్ని ఒకరు కాన్సన్ట్రేట్ చేయడం ఎందుకు చేస్తే ఏమవుతుంది అరే కొన్న మొన్న హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ అవబోతుంది మళ్ళీ ఒక విద్వేషాన్ని మీరు కొలిచే ప్రమాదం ఉంది నేను ఒక మెంబర్ అడుగుతున్నా ఇలాంటి పొరపాట్లు మళ్ళీ చేయకండి మళ్ళీ మోసం చేయకండి మేము భరించలేము ఇంకా వెనుకబడిన ప్రాంతాలకి అన్నిటికీ పరిపాలన ఎగ్జిక్యూటివ్ ఒక దగ్గర లెజిస్లేషన్ ఒక దగ్గర జ్యుడిషియరీ ఒక దగ్గర అన్ని కలిపి వేరువేరుగా సర్దండి అందరికీ రాండి ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టి ఏం చేయాలండి అన్ని ఇక్కడ పెట్టి కుదురు పోయిన తర్వాత మళ్ళీ అమరావతి పారిపోండి మిగతా వాళ్ళంటే మిగతా వాళ్ళు ఊరుకునే ప్రశ్న సార్ రాదు ఆ పొరపాట్లే జరగకూడదు నేను ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇట్లాంటి విషయాల మీద ఈసారి కొత్త తరానికి మీరు నాయకులు ఇంకా మీరు ఈ రాష్ట్రంలో అధికారాన్ని తప్పకుండా ఈ ఫలాలు అందరికీ వెళ్ళాలి మాది 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 అని అన్ని ప్రాంతాలు అందరూ అనుకుంటారు. ఏపీ అసెంబ్లీలో రాజధానిపై చర్చ జరిగింది. దీనిపై ధర్మాన సంచలన కమెంట్స్ చేశారు. పరిపాలన చట్టసభలు కోర్టులు మూడు కూడా ప్రాంతాల్లో ఉండాలని అలాగే పరిపాలన అనేది కేంద్రీకృతంగా కూడా ఉండకూడదని చెప్పి ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్ జ్యోతి, రాజధాని అంశానికి సంబంధించి అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతుంది. సో ఈ సందర్భంలో రాజధాని కేంద్రంగా గత ప్రభుత్వం చాలా అభ్యంతరకరమైన రీతిలో ఒక ప్రాంతానికి మొత్తంగా ఒక ప్రాంతంలోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమయ్యే విధంగా వ్యవహరించింది. అట్ ద సేమ్ టైం అనేక అక్రమాలకు పాల్పడింది. లేనిపోని ఊహాలోకాల్లో వ్యవహరించేలాగా రాజధాని నిర్మాణానికి సంబంధించిన డిజైన్ రూపొందించింది అనే ఆరోపణలు అనే అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంట్లో భాగంగా వైసీపీ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా సీనియర్ నేత సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రసంగిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ విధానాలను రాజధాని విషయంలో ఎటువంటి విధానాలు అవలంబించిందన్న అంశానికి సంబంధించి గత ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వస్తున్న క్రమంలో అటు పరిపాలన కావచ్చు అటు అభివృద్ధి కావచ్చు కేంద్రీకృతం కాకూడదు. గతంలో హైదరాబాద్ ఇదే విధంగా జరిగింది. దీనివల్ల అనేక ఇబ్బందులు తలెత్తే తెలంగాణ గ్యాస్ స్టేషన్స్ వచ్చాయి అన్న అంశాన్ని ప్రస్తావించడంతో పాటుగా ఒక సంచలనమైన కామెంట్ ని ఆయన ప్రస్తావించడం జరిగింది. సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. రాజధాని కేంద్రంగానే అన్ని ఉండకూడదు. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అలాగే చట్టసభలు న్యాయపరమైన వ్యవహారాలు అలాగే పరిపాలనాపరమైన వ్యవహారాలు ఒకే చోట ఉండకూడదు. మూడు ప్రాంతాల్లో ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు ధర్మాన ప్రసాదరావు చెప్పడం అనేది చూస్తా ఉంటే సంచలనమైన వ్యవహారంగానే కనిపిస్తుంది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీకి సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది. దాన్ని బేస్ చేసుకుని హైకోర్టు అంశానికి సంబంధించి కావచ్చు అలాగే రాజధాని వ్యవహారానికి సంబంధించి కావచ్చు ఎక్కడ పెట్టాలి ఎక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలి లేకపోతే హైకోర్టుని ప్రస్తుతం ఉన్న అమరావతిలోనే కొనసాగించాలా లేకపోతే కర్నూలుకు తీసుకువెళ్లాలన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వంలో కూడా చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి అటు అసెంబ్లీలోను మండలిలోను ఈ అంశానికి సంబంధించిన చర్చకు చర్చ వచ్చిన సందర్భంలో కావచ్చు ప్రశ్నలు సభ్యుల నుంచి ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా రాజధాని అలాగే అమరావతికి సంబంధించిన హైకోర్టుకు సంబంధించిన వ్యవహారాలు నివేదిక వచ్చిన తరువాతే దాని మీద చర్చించి పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్తున్న క్రమంలో మంత్రి గతంలో మంత్రిగా పనిచేసిన ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ధర్మాన ప్రసాదరావు ఈ తరహా కామెంట్ చేయడం అనేది కొంత ఆసక్తికరమైన పరిణామంగానే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటా అంటే మూడు ప్రధానమైన విభాగాలు ఏదైతే ఉన్నాయో ఆ మూడు కూడా మూడు ప్రాంతాలకు వెళ్తే బాగుంటుందన్న రీతిలో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు కీలకమైన చర్చకు దారితీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతి చంద్రశేఖర్, అంటే కాన్స్టిట్యూషన్ లో కూడా ఎప్పుడు కూడా పరిపాలన అనేది కేంద్రీకృతమై ఉండకూడదు, వికేంద్రీకరణ జరగాలి, అప్పుడే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి కూడా దాంట్లో పర్టికులర్ గా ఉంటుంది. సో ఇప్పుడు ధర్మాన చేసిన వ్యాఖ్యలు కూడా దానికి రిలేటబుల్ గానే ఉన్నాయి. సో అంటే దీనిపై టీడీపీ ఏమంటుంది, అంటే మొత్తం దోచేశారు ఆ సమయంలో అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అంటే దీనికి సంబంధించి ప్రతిపక్ష టీడీపీ నుంచి అయితే లోపల ఇంకా మాట్లాడిన పరిస్థితి అయితే ప్రభుత్వం చేస్తున్న వాదన కావచ్చు అలాగే మొన్నటి వరకు టీడీపీ చేస్తున్న వాదన కావచ్చు కౌంటర్ గా. సో ఈ అంశానికి సంబంధించి ప్రతిపక్షం వైపు నుంచి ప్రధానంగా టీడీపీ వైపు నుంచి వస్తున్న వాదన ఒకటి, తాము ఒక పెద్ద స్థాయిలో రాజధాని హైదరాబాద్ తరహా రాజధాని ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ఖచ్చితంగా హైదరాబాదు చెన్నై బెంగళూరు వంటి తరహా రాజధానులు అవసరం ఉంది, ఆ దశలోనే ఆ యాంగిల్ లో ఆలోచించే ఈ అమరావతి రాజధానికి సంబంధించిన రూపకల్పన చేసాం మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశామని చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ ఈరోజు ధర్మాన ప్రసాదరావు
సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాద్ రావు ఈ తరహా కామెంట్స్ చేయడం అనేది రాజకీయ వర్గాల్లోనే కాకుండా పరిపాలనా వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశానికి దారితీసే వ్యవహారంగా కనిపిస్తుంది. ఇది ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే ధర్మాన ప్రసాద్ రావు మాట్లాడారా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారనేది ఆసక్తిగా ఉంది. జ్యోతి, థ్యాంక్ యూ చంద్రశేఖర్.